అరే ప్లస్ ఏమైందిరా? మా ఫ్రెండ్ సినిమా తీస్తున్నాడు, మన యాక్టర్ నందు ఉన్నారు కదా, ఆయన నెంబర్ కోసం వెతుకుతున్నా. అదే యాక్టర్ నందు వాళ్ళరా, యాక్టర్ నందు వాళ్ళరా. సినిమాలో హీరోగా ఇప్పుడు ఏ సినిమా? నెంబర్ ఆఫ్ సినిమా చేశాడు. నెంబర్ ఆఫ్ సినిమా తెలుగు ఇండస్ట్రీ ఎక్కడ నెంబర్ ఆఫ్ సినిమా? అరే మైనస్. నా ప్లస్ చెప్పు. అసలు యాక్టర్ నందు గురించి నీకేం తెలుసు? నీకు తెలీదా? నీకు తెలీదా? నందు గురించే చెప్తున్నా విను. అరే నాకు పెళ్లిలో విందు తెలుసు, ఈ నందు ఎవరు? నందు స్టార్. సబ్కా బంధు, సబ్కా బంధు. సరే ఒక హీరోయిన్, హీరోని వద్దనుకొని ఇంకొకరు లవ్ చేయాలంటే నందే కావాలి. అప్పుడు వద్దలు కూడా డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోవచ్చు కదా. అసలు తెలుగు ప్రజలందరూ హీరోని హీరోలా చూస్తారు, హీరోయిన్ ని హీరోయిన్ లా చూస్తారు, కానీ నందును మాత్రమే మన ఇంట్లో మనిషిలా చూస్తారు. ముందే చెప్పొచ్చు కదరా. ఎందుకు? అరే మార్కెట్ పంపిద్దాం అనుకున్నాను, మార్కెట్ పంపిద్దాం అనుకున్నాను. ఆయన నెంబర్ ఉందా? నెంబర్ ఉంది. అదే కాదురా, మా పిల్లలకి డైపర్ తేవాలి, పిల్లలకి డైపర్ తేవాలి. పెళ్లి చూపులు సినిమా చూసావా? పెళ్లి చూపులు చూసాను. విజయ దేవరకొండ కంటే ముందు హీరో అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి కరెక్ట్. విజయ్ దేవరకొండ ముందు హీరోయిన్ హీరోతో ఉంటుంది ఆ హీరో నందు. అమ్మతో వెళ్ళదు రాది, అమ్మతో వెళ్ళదు రాది. ఏ సినిమాకైనా, ఏ సినిమా, ఏ సినిమా, ఏ సినిమా అయినా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా హీరోయిన్ కి హీరో వద్దు అనుకుంటే కనబడే ఏకైక వ్యక్తి నందు. దేవుడిలాగా హీరో కంటే ముందు కూడా ఎవరైనా కావాలంటే కనబడేది నందువే. చెప్పురా, హూ ఇస్ నందు? హూ ఇస్ నందు? ఇప్పుడు నాకు మంది కావాలన్నా కావాలి చందు, కావాలి చందు. నా ఫ్రెండ్ గారు చందు. ఓ మీ ఫ్రెండా? నాకు స్టఫ్ కావాలంటే కావాలి చందు, నాకు కావాలంటే కావాలి చందు. 100% లవ్ సినిమాలో తమన్నా నాగచిత్తని. అరే నందు 100% సినిమాలో. సూపర్ సినిమా వస్తుందండి, సూపర్ సినిమా నాటిన చేశారా? దేవుడా సవారీ, సవారీ గుర్రం పట్టుకొని, గుర్రం పట్టుకొని పోస్టర్ ఇలా ఉంటది. ఎలా ఇలా? మణికొండ దగ్గర ఓయుకాలు ఉంది, భీమాస్ దగ్గర పక్కనే అపోలో ఫార్మసీ ఉంటది, అక్కడ ఇచ్చిగాలు ఉంటుంది, అక్కడ ఇచ్చిగాలు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక మేనేజర్ ఉంటుంది తెలుసుగా, సూపర్ స్టార్, మెగా స్టార్. బాగుంది పవర్ స్టార్, మెగా స్టార్. ఇప్పుడు ఈ సినిమా ఎట్లా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోద్ది, పబ్లిసిటీకి వెళ్తే అందరూ ఏంట్రా ఎట్టకారమా? అప్పుడు ఫ్యాన్స్ వచ్చారనుకో, ఫ్యాన్స్ సార్ సార్ ఒక సెల్ఫీ సార్, మీరు పాటినావా సినిమా పాట అదిరిపోయింది. దోస్తులందరికి దావత్ ఇస్తా. అంత పైసలు అండి దగ్గర. ముక్క సుక్క అన్ని పెడతా, పెట్టబోదు మామూలు కూడా మరి సఫలే పోతే. మరి మందు పెట్టాక స్టఫ్ లేకపోతే ఓడుకుంటాడు. డిన్నర్ లో డీజే పెడతా. అబ్బా అది పక్క ఉండాలి డీజే. దద్దడక ఇలా ఉంటే నందు గారు ఈ సినిమా ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు డైరెక్టర్ గారు వచ్చేసి కథ చెప్తే ఎలా ఉంటది? నేను నందు గారి క్యారెక్టర్, డైరెక్టర్ గారి క్యారెక్టర్. ఒక సినిమా కథ రాసుకున్నాను, సవారీ, గుర్రం ఉంటది దీంట్లో, గుర్రంతోనే సినిమా, గుర్రం పేరు బాద్షా. హీరో నందు గారికి స్టోరీ చెప్పడానికి వచ్చా. హలో సార్, నందు గారు. హాయ్. హలో, నేను డైరెక్టర్. నీకు అదే చెప్తున్నాను, ఇది చేయి దెబ్బ తగిలింది. ఇప్పుడు మీకు కథ చెప్తాను వినండి. ఓకే. ఒక బాద్షా మీద, మీ మీద జరిగే కథ సార్. బాద్షా స్వీట్, స్వీట్ ఓపెన్ చేయ.
చేయగానే 2 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి మీరు బాద్షా పరిగెత్తుకుంటూ 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 వస్తారు 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 బాద్షా ఎవరు వస్తుంది బాద్షా నీ చేతిలో పట్టుకొని వస్తావు బాద్షా వస్తారు సార్ వచ్చి ఇలా బాద్షా మీద ఆగి ఇలా లేస్తారు సార్ బాద్షాకి ఏమైనా అవుతుంది మళ్ళీ ఏమో సార్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ నా తెలుసు 2 కిలో ఉంటుంది కిలో 2 కిలో ఉంటుంది అప్పుడు బాద్షా మీ ప్రాణాలు కాపాడుతుంది అది ఒక స్వీట్ బాద్షా నా ప్రాణాలు కాపాడుతుందా ఎలా ఉంది సార్ కథ అదిరిపోయింది కదా అదిరిపోయింది చాలా బాగుంది నిజంగా తెలుగు ఇండస్ట్రీలో పండ్లు పెట్టి ఫ్రూట్స్ పెట్టి రాగం తర్వాత సినిమా చేశారు మీరు ఈ స్వీట్ పెట్టి సినిమా తీయడం అనేది గ్రేట్ అండి స్వీట్ ఏంటండి బాద్షా బాద్షా అంటే స్వీట్ కాదండి గుర్రం 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 బాద్షా గుర్రం పేరు బాద్షా అంటే మీరు అప్పటి చెప్పి స్వీట్ గురించి కదా అంటే మీరు అప్పటి స్వీట్ అనుకున్నారా నేను స్వీట్ అనుకున్నాను అంటే స్వీట్ అనుకుని మీరు కథ ఓకే కూడా చేశారా ఓకే అంటే ఫస్ట్ టైం ఒక స్వీట్ తోని బాద్షా పట్టుకొని వెళ్తుంటే ఒక 4-5 భాషలు తినొచ్చు అనుకున్నాను అంటే మీరు మీరే ఉన్నాక అర్థం కాదు గుర్రం సార్ బాద్షా అంటే గుర్రం ఇది బర్రె గుర్రం అంటే సార్ కథ చేస్తాం మనం సినిమా రేపు చేస్తాం హీరోయిన్ ఎవరు పెట్టండి హీరోయిన్ ప్రియాంక శర్మని పెట్టండి హలో ఆల్రెడీ ఆవిడ సెలెక్ట్ అయింది సార్ నేనే చేయించా ప్రియాంక శర్మ గారు వస్తారు నేను ప్రియాంక శర్మ అండ్ డైరెక్టర్ గారు హలో ప్రియాంక అయితే నువ్వు సినిమాలో ఫిక్స్ అయిపోయావు కథ చెప్పాలిగా నీకు సార్ I told kada you done you sit down basic ga ha kada means ha ha kada entante iddaru kalisi savaru chestuntaru idi idi story batavana kada story batavana story sir telugu niyata are ochu telugu ochu naaku sir fake sir fake sir chinarame sachinada హీరో నందు బాద్షా స్టోరీ తీసి నందు సార్ హీరోయిన్ ఓ మై గాడ్ ఐ డోంట్ నో సార్ ఓకే ఓకే లొకేషన్ మే మిలింగే లొకేషన్ మే మిలింగే చెలింగే సార్ చెలింగే ఫస్ట్ డే షూటింగ్ లొకేషన్ లో నేను డైరెక్టర్ గారు ఈయన నందు నందు ఫస్ట్ సీన్ నందు మనం పోస్టర్ ఫస్ట్ రిలీజ్ చేయబోతున్నాం పోస్టర్ ఏంటంటే గుర్రం ఇటు ఉంటది బ్యాక్ సైడ్ నువ్వు ఆ పక్కకు వచ్చి నువ్వు మొత్తం స్లమ్ ఏరియా అనమాట నువ్వు గీత గీత బుజ్జి చేస్తానమ్మా పాప ఎలా ఉంది పాప ఫోన్ వస్తుంది నాన్న వచ్చేస్తాడు నాన్న వస్తానమ్మా అమ్మా బుజ్జి ఒకసారి వీడియో కాల్ చేసి పాపం చూడాలి అనిపిస్తుంది అమ్మా బోర్ కొడుతుందా అవినాష్ కామెడీ చూడమ్మా తెలుసు కదా పవర్ స్టార్ మెగా స్టార్ సార్ అది నాకు ఒక 10 పాయింట్లు ఎక్స్ట్రా కొట్టించండి ఎందుకు అంతే లాగి లాగి బొక్కడిపోతాయి రెడీ రోల్ కెమెరా యాక్షన్ టేక్ 22 వెనక్కి వెనక్కి తిరుగు తిరుగు దురదపెడుతుంది మీరు గోకాండి వచ్చి నా ఎక్కడ దురద పడుతుంది నేను ఎక్కడ గొక్కలా తెలుసు నీకు దురద పెడుతుంది దురద పెట్టిన అంటే కాదండి మీరు కూల్ గా ఇప్పుడు మనకు మనం సంచలనం క్రియేట్ చేయబోతున్నాం ఈ పోస్టర్ తో అర్థమైందా ఓకే సార్ రెడీ రోల్ కెమెరా టేక్ 1023
గారు అద్దరు కొట్టేశారు రా, సీరియస్లీ మన గెస్ట్ ని అడిగి కనుక్కుందాం. అందు ఎలా అనిపించింది? చాలా సింపుల్ అబ్బాయి, ఒక పవర్ స్టార్, ఒక మెగాస్టార్. ప్రియాంక మీకు ఎలా అనిపించింది? అమేజింగ్.